అన్న మీరు మన మన సినిమా సంబంధించి మా 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 నందమూరి తారక రామారావు గారు ఎలా ఉన్నారు గీత గురించి క్వశ్చన్ గీత గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం బాగున్నారండి నందమూరి తారక రామారావు గారు చాలా బాగున్నారు వాయిస్ కూడా అద్భుతంగా ఉంది అబ్బా ఆనందంగా ఉంది తెలుగు సినిమా అనక్కడ అంత ఇంగ్లీష్ ఫోటో సెషన్ అండి ఫోటో ఒక నిమిషండి అది ఫోటో సెషన్ చేయించాం ఓకేనండి ఫొటో సెషన్తో ఒక షో రీల్ తయారు చేసాం ఓకేనండి సినిమాకిను అందులో కనపడే ఆహార్యానికి సంబంధం లేదు ఈ ఫొటో సెషన్ చేయించిన తర్వాత ఎవరు దీన్ని చేయాలి ఎవరితో చేయించాలి అని తిరుగుతున్నప్పుడు మన తెలుగు వాళ్ళు వాళ్ళతోనే చేయించాం కాంటెంట్ క్యూ అనే ఒక కంపెనీ ఈ షో రీల్ని తయారు చేసింది అక్కడ దగ్గుమెల్లి మహేష్ బాబు గారు ఆ కంపెనీ ఓనరు అక్కడ పనిచేసిన రవి అని నా మా ఊరు పక్కన ఉన్న జెమి గౌలోపుల్ రమి ఆయన ఎడిటర్ నేత ఎడిటరుగా చేసాం అందరూ తెలుగు వాళ్లే పనిచేశారు తెలుగు కంపెనీనే పనిచేసింది ఈ సృష్టి ఇది సృష్టించింది ఈ వీడియో సృష్టింది తెలుగు వాళ్లే కాదే మనం ఫోటో సెషన్ చేసింది అక్కడ అర్థమైందండి నేను అన్నది బోర్డులో కూడా ఎక్కడ అంత ఇంగ్లీషే కదా మీరు పెట్టింది ఏ ఎక్కడ బోర్డులో ఇది అంతా నందమూరి తారక రామారు ఎక్కడైనా ఒక తెలుగు పదం కనబడుతుంది అది భాష అనేదండి మనం మాట్లాడతాం ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు నేను తెలుగులో మాట్లాడుతున్నా నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను మీరు తెలుగులోనే మాట్ మాధ్యమాలు అందరికీ అర్థం కావడం కోసం మాధ్యమం అండి మాట్లాడేది తెలుగు బైక్ మీద కూడా ఎంహెచ్ఎన్ పెట్టారు మహారాష్ట్ర అని పెట్టారు ఏ ఆంధ్ర తెలంగాణ పెట్టారు మీరు ఇప్పుడు పనికొచ్చేది వచ్చేది కాకుండా మీరు ఇప్పుడు మీ అవన్నీ మీ ఇప్పుడు మీరు లోపల వేసుకున్న బనీని మీద ఏమి వేశారు ఇవన్నీ పనికిరానివన్నీ ఉపయోగం పనికి వచ్చేది షర్టు పనికి రాందం గట్ బిను ఎందుకండి ఇప్పుడు ఉపయోగపడే మా అన్న సురేష్ షూటింగ్ ఎక్కడ చేయబోతున్నారు అది హీరోయిన్ హీరోయిన్ చేసిన ప్రెస్ మీట్ లో అది చెప్తా ఇప్పుడు మన హీరో గారు ఎలా ఉన్నారు ఆయన హీరో బ్రహ్మాండంగా ఇంకొక వారసుడు వస్తున్నాడు నందమూరి వంశం నుండి నందమూరి కుటుంబం నుంచి నందమూరి కుటుంబం నుంచి చాలా కృష్ణ గారు మనవడు ముఖ్యంగా రాణికి రామ్ గారు కలలు కన్నా ఆయన వాచకం ఆయన వాచకం అద్భుతంగా ఉంది అబ్బా చాలా బాగుంది అంటే మెస్ప్రైజింగ్ గా ఉంది సూపర్ థ్యాంక్ యూ నిజంగానే గూస్ బంప్స్ వచ్చేటట్టుగా చెప్పించారు మీరు సర్ స్వీకారం చేయించినట్టుగా చేయించారు అందమూరు ఫ్యామిలీ నుంచి నాలుగో తరం వర్సన్ పరిచయం చేశారు బాగున్న లుక్ బాగుంది శోరియల్ బాగుంది లుక్ బాగుంది ఆయన వాచకం ముఖ్యంగా అందరూ చెప్తున్నట్టుగా వాచకం బాగుంది స్పష్టత అది బాగుంది అది సార్ ఆ లుక్ చూసినా గానీ అబ్బాయి లుక్ చూసినా గానీ అక్కడ ఎన్టీఆర్ గారి లుక్ చూసిన కొంచెం సిమిలారిటీస్ కనపడేలా కన కనిపిస్తున్నాయి అవి విషయం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు నుంచో యాడ్ చేస్తున్నారు మీరు ఎన్టీఆర్ వర్ధంతికి జయంతికి ఎప్పుడు ఇచ్చినా మాకు అదే ఫోటో ఉంటుంది మాకు ఎప్పుడు ఒకటే ఫోటోని మీరు మీ బ్యానర్లో చూపించినప్పుడు కానీ ఏదైనా సరే అదే కనిపిస్తుంది ఫస్ట్ టైం ఈ ఫోటోని తీసుకొచ్చారు మీరు పాతాల బేర వేసిన దగ్గర నుంచి అందులో లుక్ తీసుకొచ్చారు మీరు అబ్బాయి లుక్ కూడా కొంచెం సిములర్గా ఉంది అంటే సినిమాలో కూడా నైన్టీన్ ఎయిటీస్ బ్యాక్గ్రౌండ్ అన్నారు కాబట్టి ఆ ఎన్టీఆర్ గారి పాత లుక్ గా ఉండేలాగా ప్లాన్ చేశారా ఎందుకంటే కనిపిస్తుంది అది రెండు పక్క పక్క పోస్టర్ అదే ఇప్పుడు ఇది ఎనభై లుక్ అండి ఇతనిది సినిమాలో ఇదేమో నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆ ప్రాంతాల్లోది ఫిఫ్టీస్ ప్రాంతాల్లో ఓకేనండి సో మీకు అయినా కూడా సిమిలారిటీస్ కనపడుతున్నాయి అట్లాగే రేపు పొద్దున్న సినిమా రిలీజ్ చేసినది కూడా అందులో సిమిలారిటీస్ ఎదుక్కుంటారు అతను అతనిలో సిమిలారిటీస్ ఎదుక్కున్నారు మీరు అంతే అద్భుతంగా సినిమాలో కూడా మీకు ఆయన కనపడతారు ఎందుకు పెట్టానంటే ఆ టైంలో ఆయన కొత్త టాలెంట్ పాతాల బయట వచ్చే టైంకి ఈ సినిమా తర్వాత ఆయన స్టార్గా ఎదిగారు ఇప్పుడు ఈ టైంలో ఈయన కొత్త టాలెంట్ ఈ సినిమా తర్వాత ఒక స్టార్ గా పరిణామం చెందుతారు చెందాలి చెందాలి అనే నమ్మకంతో కాన్ఫిడెన్స్తో పద్దెనిమిది నెలలుగా వెయిట్ చేస్తూ ఆయనతో ప్రయాణిస్తూ ఆయన్ని తయారు చేస్తూ ఇలాగ నేను నమ్మకంతో ఆయన్ని తయారు చేసుకునే కార్యక్రమంలో ఉండి తయారు చేసిన రూపమే మీరు చూశారు ఈ పంతొమ్మిది వేల ఎన్టీఆర్లో లో మీరు ఆ ఎన్టీఆర్ చూసుకున్నారని అడుగుతున్నారు బేసిక్ ఎందుకంటే ఆ రూపం కొంచెం కనిపిస్తుంది అసలు ఆ పదం వినగానే నాకు నాకు బ్రెయిన్ యాక్టివేట్ అయిపోద్దండి ఉత్సాహం వచ్చేస్తుంది ఉద్వేగం వచ్చేస్తుంది ఒక హాయి కలుగుద్ది మత్తు కలుగుద్ది అంతే